పాద సన్నిధికి చేరేటంటే మిమ్మల్ని స్తుతించడానికి మీ మాటలు నేర్చుకోవటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కరుణను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. తొలి పలుకులుగా మీ వాసులు మీరు బలపరిచి తండ్రి, నిజ క్రైస్తవుల గురించి కొన్ని విలువైన విషయాలు మీరు తెలియజేశారు. నిజ దేవుడు ఏ విధంగా అయితే ప్రేమించారు, నిజ క్రైస్తవులు కూడా అలాగా ప్రేమించి మీ మాటలకు తగ్గట్టుగా జీవించేవారిగా ఉండటానికి కొన్ని విలువైన సమాచారాలు మీ వాళ్ళకి తెలియజేశారు. ఇంకా తనను తన పరిచయను మీరు విస్తరించేమని వేడుకుంటున్నాను తండ్రి. మరికొన్ని మాటలు మీ ప్రియులకు పంచుకోబోచుండగా మీ ఆత్మ సహాయాన్ని మెండుగా ప్రసాదించండి. మీ ప్రియులైన పిల్లలకు అర్థమయ్యే రీతిగా బోధించగలిగిన సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించండి తండ్రి. విని విడిచిపెట్టగా ఆ మాటలు హృదయం ముందు భద్రపరచుకొని ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందుటకు మీ కృపను అనుగ్రహించమని ఈ కార్యక్రమం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకున్నాను. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక అవకాశాన్ని కల్పించి ఈ రీతిగా మనము సమకూడి దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చిన దానిని బట్టి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే చేరి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, గత వారంలో కొన్ని విలువైన విషయాలు మనం నేర్చుకున్నాం. గత వారంలో మనం ఏమి నేర్చుకున్నాం? ముందు వర్తమానం అంటే దేవా ఉన్నావా సన్నిధిలో ఉన్నా దేవా. ఓకే, యజమానుడు ఫాలో అయినా ఎలియాజరు. ఈ వారం కూడా ఒక విలువైన విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం పిల్లలారా, చాలా విలువైనది. ఎలాంటి విలువైన పాఠాలు మనం నేర్చుకుంటున్నామంటే మన జీవితానికి అవసరమైన పాఠాలు పిల్లలారా, మనం నేర్చుకోవలసిన పాఠాలు, నేర్చుకొని పాటించవలసిన అంశాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ వారం మనం నేర్చుకోబోతున్న ఎప్పుడో కొంచెం భక్తికి బ్రేక్ పడింది కదా, మరలా ఇటు వచ్చేసింది. మరలా భక్తికి రుజువులేంటి అంశం, నీ భక్తికి మన భక్తికి రుజువులేంటి, మన భక్తికి రుజువేంటి, భక్తికి రుజువేంటి, రుజువులు ఏంటి, భక్తి చేస్తున్నాము అంటే రుజువులేంటి, ఏంటి భక్తికి కూడా రుజువులు ఉంటాయా? మనం ఏమడుగుతాం? నువ్వు చదివావా అని రుజువేంటి అంటే ఏం చెబుతాం చెప్పండి? మీరు చదివారు కదా, చదివావా అంటానికి రుజువు ఏంటి అని అడిగా అనుకో వెంటనే ఎక్కడి నుంచి తీస్తావు సర్టిఫికేట్లు? తీసేసి ఇదిగో నేను చదివాను, దానికి రుజువు ఏంటంటే ఈ సర్టిఫికేటే. చూడండి పిల్లరా, అంటే నువ్వు చదివిన చదువుకి వెంటనే ఏం చూపిస్తున్నావు? రుజువు ఏంటి అంటే, రుజువు అంటే ఏం చూపిస్తున్నావు? సర్టిఫికేట్ చూపిస్తున్నావు. మొన్నటిదాకా విదేశాలకు వెళ్ళాలి అంటే ఏం చూపించాలి వాళ్ళకి? కరోనా సర్టిఫికేట్ చూపించాలి. నువ్వు టీకాలు వేయించుకుంటేనే ఇతర దేశాలకు అవకాశం ఉంది. టీకా లేకుండా వెళ్ళారట ఉందా? లేదు. కాబట్టి వెంటనే ఏం చేయాలి? వారు కూడా రుజువులు చూపించాలి. ఏదో రుజువు ఏదనగా వెంటనే కాగితం చూపించి దొంగవి కూడా పుట్టించి చూపిస్తున్నారు. వాళ్ళు వేయించుకోకుండా దొంగ సర్టిఫికేట్లు చూపిస్తారు. రుజువు ఏంటంటే కాగితం మొక్కుండే చాలు. చూడండి పిల్లరా, అంటే ఒక చదువుకు రుజువు చూపిస్తున్నాం. ఉద్యోగానికి రుజువు ఏంటి? ఇప్పుడు నువ్వు పోలీసు అంటానికి రుజువు ఏంటని కానీ వెంటనే ఏం చేస్తారు? అసలు నువ్వు పోలీసు అనగానా, అంటే పోలీసు అనగానే
నువ్వు భయపడాలి అంటే చెప్పు అసలు నువ్వు మనం చూపించు పోలీసు వాడు అయితే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు ఐడి కాదు దొంగ వాళ్ళు కూడా దొరికారు నువ్వు డాక్టర్ అంటారు స్టెతస్కోప్ వేసుకున్న వాళ్ళందరూ డాక్టర్లేనా నేను వేసుకున్నానండి వేసుకుందానే నేను డాక్టర్ అయిపోతానా అయిపోనుకుంటా నువ్వు డాక్టర్ అంటానికి సర్టిఫికేట్ ఏంటి ఏది అనగానే రుజువు ఏంటనగానే వెంటనే చూపిస్తాం కొంతమంది కాగి షర్ట్లు వేస్తూ ఉంటాను బండి తోలుతూ ఉంటారు నువ్వు డ్రైవరు అయినారా డ్రైవరువా కొనమని గొడవ వాళ్ళు చూసి అసలు నీకు లైసెన్స్ ఉందా అనగానే లైసెన్స్ ఉందని వెంటనే నువ్వు డ్రైవరు అయినా వెంటనే ఏం చెప్తారు అతను లైసెన్స్ ఇస్తాం చూడండి రుజువులు చూపిస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు రుజువులు చూపిస్తూ ఉన్నారు పనికి ఇలాగా పని చేసావా లేదా ఒక నిద్రపోయి ఇప్పుడు కూలి తీసుకుంటా అంటే చూడు మేస్త్రి అదంతా చేశాను రుజువు నిద్రపోయినట్టు నా మొహం కనపడవచ్చు కానీ పని కనపడుతూ ఉంది కొంతమంది చూడండి వారు పని చేసి చేసి చేతులు ఏమైపోతాయంటే వారు పని చేశారంటానికి రుజువులు ఏంటంటే వారి చేతులే కాయలు కట్టిపోయి ఉంటే ఏంటి ఇలాగ ఎందుకైందంటే పని చేసి చేసి రుజువు ఏంటో తెలుసా నేను పని చేశానా లేదని నా చేతులు కొంతమంది చేతులు బేల్దార వాళ్ళు పని చేసిన వాళ్ళు చూడండి ఎలా ఉంటాయి తెలుసా చేతులు రఫ్గా ఉంటాయి రుజువు అంటే ప్రతిదానికి మనకు రుజువులు అర్థమైపోతున్నాయి రుజువులు తీసుకు చూపిస్తూ ఉన్నాం రుజువులు చూపిస్తున్నాం మరి భక్తికి రుజువులు ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా నువ్వు భక్తి చేస్తున్నావు అనడానికి రుజువేంటి వైట్ అండ్ వైట్ వేసి ఫుల్ వైట్ అండ్ వైట్ వేసేసి వేస్తే నేను భక్తి చేస్తున్నట్టేనా భక్తికి రుజువేంటో ఇదేనా కొన్ని విలువైన మాటలు అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ కొన్ని విలువైన సమాచారాలు రుజువు ఏంటో తెలుసుకుందాం పిల్లరా తెలుసుకుందాం అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం పిల్లరా 12వ వచనం క్రీస్తు యేసునందు సద్భక్తితో ఏ భక్తి అంటే దొంగ భక్తి కూడా కనబడుతుంది పిల్లరా ఇందాక నిజ క్రైస్తవుల గురించి చెప్పాడు కదా నిజ క్రైస్తవులు దొంగ భక్తులు కూడా ఉన్నారు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు బ్రతక ఈ మాటను చాలా అండర్లైన్ చేసుకోవాలి ఖచ్చితంగా రౌండ్ ఆఫ్ చేయాలి ఈ మాటను ఏం చేయాలి అండర్లైన్ చేయాలి ఖచ్చితంగా రౌండ్ చుట్టేసుకోండి అక్కడ క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించు బ్రతకాలని ఉద్దేశించు వారు ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు రుజువులు ఏం తెలియజేస్తున్నాడు అపోస్తుడైన పౌలు గారు తిమోతికి ఏం తెలియజేస్తున్నాడు నువ్వు క్రీస్తు యేసునందు సద్భక్తితో నువ్వు బ్రతకాలనుకుంటున్నావా అయితే నీకేముంది నువ్వు మిలిటరీలో చేరాలనుకుంటున్నావా అయితే ఏముంది నీకు ట్రైనింగ్లో ఏమీ లేదు తీసుకెళ్ళి 3 పూట్ల పెట్టేసి పంపిస్తారు కదా సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారా ఆ ట్రైనింగ్ వెనకమాల ఎంత కష్టం ఉండిద్దో తెలుసా ఒక సైనికుడిని అడగండి వారిని ఎక్కడ విడిచిపెడతారు దొంగ సర్టిఫికెట్లు సంపాదించుకొని వెళ్ళిపోవటం కాదు నిజంగా ట్రైనింగ్లో పాల్గొని వాటిల్లో అన్నిటిని అనుభవించిన వ్యక్తిని కనుక కనుక్కొని చూడగలిగితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిద్దో తెలుసా మేము ఎన్ని హింసలు పొందితే ఈరోజు ఈ విధంగా ఉన్నామనుకుంటున్నామేంటి 10th క్లాస్ సర్టిఫికెట్ ఊరకు వచ్చిందా ఆదివారాలు కూడా బడికెళ్ళి సంపాదించుకున్నాం మేము ఆదివారాలు కూడా బడికి వెళ్ళాం చదివాం డిగ్రీ సర్టిఫికేట్ ఊరకు వచ్చినాయి అనుకుంటున్నారండి దాని వెనకమాల ఎంత శ్రమ ఉందో తెలుసా అని చెబుతుంటారు అయితే మరి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశించిన వారు నీ భక్తికి రుజువేంటి అంటే ఏమున్నాయి అంటున్నాడు అంటే
హింసలో ఎవరికి ఎవరికి అందరికి ఏదో అలాగొచ్చే వెళ్ళే వారి గురించి మాట్లాడుతున్నాడా కాదు ప్రిల్లారా ఎవరి గురించి మాట్లాడుతున్నారు తెలుసా ఎవరైతే నేను బ్రతకాలని ఉద్దేశిస్తుంటారో వారి జీవితాలు ఖచ్చితంగా హింసలే నేను దేవుని కొరకు బ్రతకాలి అని ఆలోచన వచ్చిందా అంటే ఇది నీకేముంది హా నీ కొరకు ఏమీ ఎదురు చూస్తుంది హింసలో ఇబ్బందులు కష్టాలు అవమానాలు ఇవన్నీ కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఎందుకంటే నువ్వు బ్రతకాలి అనుకుంటున్నావు కదా బ్రతకటం దేవునికి ఇష్టం నువ్వు బ్రతకపోవటం దయ్యానికి ఇష్టం ఎప్పుడైతే దేవుని కొరకు ఒక అడుగు వేయాలనుకుంటే ఇవాళ రావాలనుకున్న బ్రదర్ ఏమొచ్చి పడింది ఏదో ఒక సమస్య వచ్చింది ఇవాళ నేను రావాలనుకుంటున్నా ఖచ్చితంగా నువ్వు అడుగు వేయాలనుకుంటుంటే దుష్టుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా ఆపుతాడు నువ్వు బ్రతకాలనుకుంటున్నావు కదా దేవుడి దగ్గరికి వస్తే నీ జీవితాలు మారిపోతూ ఉంటాయి కానీ రాకుండా అడ్డగిస్తూ ఉంటాడు హింస పెడుతూ ఉంటాడు నువ్వు బ్రతకాలి దేవుడి కొరకు ఏమైనా చేయాలంటే ఆ వాడు చేసే కార్యక్రమాలు ఎలాగుంటాయి మనం భక్తిలో ఉండటానికి ఎలాంటి రుజువులు కొన్ని విలువైన రుజువుల గురించి మనం నేర్చుకుందాం పిల్లలు రుజువులు ఏమంటున్నాడు ఆ రుజువు ఏమంటున్నాడు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు హింస పొందుదురు హింస పొందుదురు ఉంటున్నాయా బ్రతకాలి అనుకున్న వాడికి బ్రతకాలి అనుకున్న వాడికి హింస ఉంటుందా బ్రతికే వాడికి హింసలు ఉంటాయి పిల్ల ఎప్పుడు మనసులో తీర్మానం తీసుకుంటాం ఇంకా అక్కడ నుండి మొదలైద్ది వారు ఎటు నుంచి మొదలైద్ది వన్ సైడ్ నుంచి మొదలైద్ది ఎటు ఇక్కడ నుంచి జాగ్రత్తగా విన్నాం ఇక్కడ నుంచి జాగ్రత్తగా విన్నాం పిల్లరా ఎప్పుడైతే దేవుని కొరకు నువ్వు బ్రతకాలని తీర్మానం తీసుకుంటావో నీ కుటుంబమే నీకు శత్రువులుగా మారిపోతారు నీ కుటుంబస్తులే నీకు శత్రువులుగా మారిపోతారు నీ భర్తే నీకు శత్రువుగా మారిపోతారు నీ పిల్లలే నీకు శత్రువులుగా మారిపోతూ ఉంటారు అని నేను చెబుతున్నాను అనుకుంటున్నారండి నా మాట అనుకుంటున్నారా ఒకసారి వెళ్దాం మత్తయి గారు రాసిన సువార్త మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం ముప్పై 36వ వచనం ఎవరంట ఒక మనిషిని ఇంటి వారే పక్కనోళ్ళు కాదా పిల్లరా పక్కనోళ్ళ గురించి నువ్వు పక్కన పెట్టు ఫస్ట్ ఇంటిలోనే మొదలైంది వన్ సైడ్ అన్న కదా నువ్వు ఒక్కడే ఇంట్లో ఒక్కడవుతావు మిగతా వాళ్ళంతా ఒకటైపోతారు ఒకటైపోయి భక్తి చేయాలి కానీ మరి అలాంటి భక్తి చేయకూడదరా మరి భక్తి చేయాలి కానీ అలాంటి భక్తి చేయకూడదు ఈ మధ్యకాలంలో ఎంతమందికి అనుభవాలు అయినాయి చెప్పండి నేను మాట్లాడుతున్నది కరెక్టా కాదా అనుభవాలు ఉన్నాయా భక్తి చేస్తున్నారు కానీ ఇలాంటి భక్తి మనకి మీరు చేయకూడదు చాలామందికి ఉంటాయి ఇప్పుడు ఎవరికి ఉంటాయి అంటే అవి బ్రతకాలని ఉద్దేశించిన వారికి మిగతా వాడికి మటుకు ఖచ్చితంగా ఉండవు పిల్లరా రాసేసుకోవచ్చు నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి రావాలనుకుంటావో నేను తీసుకెళ్ళను నీ ఇష్టం ఉంటే వెళ్ళిపో అంటారా లేదా నీకు ఇష్టం ఉంటే వెళ్ళు నేను మటుకు తీసుకురాను నువ్వు వెళ్ళు ఇప్పుడు ఏముంది హింస ఉందా లేదా కుటుంబం అతని కుటుంబంలో కుటుంబంలో హింస ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది నువ్వు ఎందుకంటే నేను దేవుని కొరకు బ్రతకాలి అనుకుంటున్నాను క్రీస్తు యేసునందు సద్భక్తితో నేను బ్రతకాలని ఆలోచన కలిగి ఉండగల ఇంట్లో వాళ్ళు ఏం చేస్తావయ్యా భక్తి ఏం చేసావమ్మా భక్తి తను చేస్తున్నావు భక్తి అంట అనగా ఇంట్లో ఏం మొదలవుతుంది హింస క్రైస్తవ్యము అంటేనే పూలపాన్పు కాదు అందుకనే ఈ క్రైస్తవ్యంలోనికి వచ్చే వారి గురించి ఒక మాట తెలియజేస్తున్నాడు చూద్దాం పిల్లరా ఈ మాటను అలాగే ఉంచి ఒకసారి అటు వెళ్ళొద్దాం లూకా గారు రాసిన సువార్తలో 9వ అధ్యాయము 23వ వచనం
నీ భక్తికి రుజువులు ఏంటంటే హింసలు అంటున్నాడు. అసలుకి క్రైస్తవ్యంలోనికి రావాలి అంటేనే ఒక మాట తెలియజేస్తున్నాడు. లూకా గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా 9:23 మరియు ఆయన అందరితో అంటున్నాడా కొందరితో అంటున్నాడా? నువ్వు భక్తి చేయాలనుకుంటున్నావా? నువ్వు భక్తి చేయాలనుకుంటున్నావా? నువ్వు ఇల్లు కట్టాలనుకుంటున్నావా? నువ్వు ఈ కోర్సు తీసుకోవాలనుకుంటున్నావా? ఒక్కసారి అయితే ఆలోచించు, ఆలోచించి కోర్సు తీసుకో. ఎందుకంటే మధ్యలో పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. తీసుకునే కోర్సు చాలా ఆలోచించి తీసుకో. ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇల్లు కట్టాలనుకుంటావా? ఒకసారి ఆలోచించుకో. చాలా అప్పులు పాలైపోయి తిప్పలు పడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవన్నీ మనకు బాగా తెలుసు. కానీ భక్తి గురించి ఏం రోజు చెబుతున్నాడు తెలుసా? నువ్వు ఒక్కసారి నన్ను వెంబడించాలనుకుంటున్నావా? ఆయన అందరితో ఇట్లని ఏమంటున్నారు తెలుసా? ఎవడైనా వాడు ఇండియా వాడు కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఏ దేశస్తుడైనా కావచ్చు, ఒక్కసారి ఆలోచించుకొని అడుగువే, ఆలోచించుకొని అడుగు వేయమని చెబుతున్నాడు ప్రిలారా. కానీ చాలా మంది ఆలోచనే లేదు, వాడు మునిగా నేను మునుగుతా. ఆలోచించుకో, నువ్వు భక్తిలోకి అడుగు పెట్టాలి అనుకుంటున్నావా? నీకు ఎదురయ్యేది ఏంటో తెలుసా? నీ కుటుంబంలో నీ భర్తనికి ఎదురవుతాడు, నీ పిల్లలే నీకు హింసగా మారిపోతారు, నీ తల్లిదండ్రులే నీకు హింసగా మారిపోతూ ఉంటారు. ఒకప్పుడు భక్తిలో లేనప్పుడు ఎవరన్నా ఏమైనా మాట్లాడతారా? కిక్కురు మన నోట నుండి సౌండ్ రాదు. అదేమంటే నువ్వు చెబితే నేను అనేదేంటి, ఇంకేమో మాటలు ఎందుకు వస్తాయి? మాటలు వస్తాయి అసలుకి. ఎలా తిరిగినా ఎవ్వరు ఏం మాట్లాడరు. ఎప్పుడైతే సద్భక్తిని చెయ్యాలి అనుకుంటామో ఇంకప్పుడు మాటలు మొదలవుతాయి ఇప్పుడు. ఎందుకంటే ఈ నోరు కట్టేశాడు కదా ప్రభువు. చాలా మంది క్రైస్తవుల నోరుని ఏం చేశాడు? క్రైస్తవుల నోరుని ఏం చేయాలి మనం? మనం కట్టేసుకున్నా కాబట్టి వారికి నోరు తెగుస్తుంది. మన నోరు లేచిందంటే భక్తిలో మనం లేనట్టే. నోరు లెగవట్లేదు కాబట్టి వాళ్ళ నోరు లెగుస్తుంది. కానీ ఒకటి ఆయన ఖచ్చితంగా వాళ్ళ నోర్లు కూడా మూతపడతాయి. ఖచ్చితంగా వాళ్ళ నోర్లు మూతపడతాయి. నువ్వు బ్రతకాలి అనుకుంటున్నావా? అంటే అడుగు వెయ్యాలి అనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించుకోయ్యా, ఒకసారి ఆలోచించుకో. ఎవడైనను నన్ను వెంబడించాలి అనుకుంటున్నావా? ఓరక వచ్చేసి మునిగి వెళ్ళిపోయావన్నట్టు కాదు, ఆలోచించుకోండి అంటున్నాడు. చాలా మంది మనం మునిగాం కదా, మునిగిన వాళ్ళు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మునగవాల్చిన వాళ్ళు కూడా ఆలోచించాలి చచ్చిపోవటానికి. ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు చదువుకుంటూ వెళ్దాం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపకోని ఎడలా, ఒక్కసారి ఆలోచించుకొని, ఒక్కసారి ఆలోచించుకొని ప్రతి దినము. సిలువ అంటే ఊరకలాగా తీసుకుంటున్నారు. సిలువ అంటే మరొక అర్థం ఏంటంటే ప్రిల్లరా, శ్రమ. శ్రమ శ్రమలేనిదే, శ్రమలేనిదే సింహాసనం లేదు ప్రిల్లరా. శ్రమ లేనిదే సింహాసనం లేదు. నన్ను వెంబడించాలనుకుంటున్నావు, నీకు ప్రతిదినము శ్రమే. ఎక్కడ నుండి మొదలవుతాయి అన్నాను? మత్తయి గారు సువార్తలో చదువుకున్నాం. ఎక్కడి నుండి మొదలవుతాయి ఫస్ట్? ఇంటిలో నుండి ఆయన తీర్పు కూడా మొదలు పెడతాడు. ఇంటిలో నుండే మొదలైతే పిల్లరా, అతని ఇంటి వారే అతనికి శత్రువులు. నువ్వు నన్ను వెంబడించాలనుకుంటున్నావు అంటే అయితే నీకు నీ కుటుంబంలో ఏం జరిగిద్దో ఇప్పుడు మరల మత్తయి సువార్తలో చదువుకుంటాం. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం. ఇంటి వారు ఎలాగ మారిపోతారో కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాం ప్రిల్లరా, ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులు. హింసించ మాటలతో చంపేవాళ్ళు లేరంటారా? కత్తులతో చంపేవాళ్ళు మనకు తెలుసు, తుపాకీతో చంపేవాళ్ళు మనకు తెలుసు. మాటలతో హింసించి చంపేవాళ్ళు లేరా? బా, వాళ్ళు మాటల గురించి రాస్తూ ఉన్నాడు సామెత గ్రంథంలో. కత్తిపోటు వంటి అబ్బాయి మాటతోనే చంపేసిందయ్యా,
పొడిచేసింది, కత్తితో పొడిచినట్టు పొడిచింది. ఒక్కసారిగా కత్తితో అయినా సరే చచ్చిపోయేవాళ్ళ. కానీ మాటలతో ఏం చేస్తున్నారు? మాటలు తూటల్లాగా ఉండయరా అని మాటలు అంటాం. మాటలు తూటల్లాగా ఉండయి. తూట ఏం చేసి గుచ్చుకొని వెళ్ళిపోయేది పిల్లరా, ఒక దెబ్బతో చచ్చిపోతారు. కానీ ఈ మాట ఎలాగుండేది అంటే గుచ్చింది మళ్ళీ అట్లా వచ్చింది. చూడండి, కొన్ని జంతువులను ఏదైనా గాయం జరిగితే ఆ గాయం దగ్గరకు వచ్చి పొడుతూ ఉంటాయి. కాకులు మనకు బాగా తెలుసు కదా, ఇప్పుడు గేదెలు లేవులే కానండి. ఒకప్పుడు గేదెలు ఉన్న ఇళ్ళలో ఏదైనా కానీ దానికి ఏమైనా దెబ్బ తగిలింది అనుకో, కాకులు వచ్చి మాటకు పొడుతూ ఉంటాయి. ఎక్కడ పొడుతాయి తెలుసా? పుండు మీద. ఇప్పుడు మనకైతే బాగా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు చాలా మంది గేదెలు ఏం తెలియట్లేదు కదా. పుండు ఎవరికన్నా ఏమైనా దెబ్బ తగిలి పుండు పడింది అనుకో, ఆ పుండు మీద ఈగలు వాళ్తూ ఉంటాయి చూడండి. ఎలాగుండితే హ్యాపీగా ఉందంటావా? అది వాలి కొడుకు కొరుగుతూ ఉంటుంటే పరిస్థితి ఉండిద్ది ఎలా ఉండిద్ది? హాయిగా ప్రశాంతంగా ఉండిద్దా? అది వాలతుంటుంటే మనకి చిరాకెత్తిపోయి, అది కుడుతూ ఉంటుంటే ఎలాగ ఉండిద్దో పరిస్థితి? కుటుంబాల్లో కూడా అలాంటి తూటాల మాటలు మాట్లాడుతూ ఉంటుంటే రుజువు. ఏ రుజువు తెలుసా? నువ్వు భక్తిలో ఉన్నావని రుజువు. కుటుంబం వారే నీకు శత్రువులుగా మారిపోతున్నారు. నువ్వు భక్తిలో ఉన్నావు అంటే నీ కుటుంబం నువ్వు అంటే వీటిల్లో కూడా మరొక విషయం ఉంది పిల్లరా. మనము పరిచర్యలో దేవుని కొరకు నిలబడుతూ ఉన్నప్పుడు వచ్చే సమస్యను మనం అధిగమిస్తే, అలా కాకుండా మన సొంతగా సినిమాకి వెళ్ళాం, షికారుకి వెళ్ళాం, బయటికి సరదాగా తిరిగేసి వచ్చేసేసి ఇంట్లో కూడా తిరుగుతున్నా, ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం అంటే సరిపోయిందా? దీంట్లో చాలామంది ఎలా తీసుకుంటున్నారు తెలుసా? ఎందుకు వాళ్ళు తిడుతున్నారు అంటే, నేను దేవుని పనిలో కాదు సినిమాకి వెళ్ళి వచ్చాను, వాళ్ళు తిడుతుంటే ఇప్పుడు నువ్వు ఆనందిస్తావా? అది తప్పు కాదు, అది గీతమాపదం. దేవుని పని కొరకు నువ్వు నష్టపరుచుకుంటూ ఉంటావు చూడండి, దేవుని పని కొరకు నువ్వు ఎప్పుడైతే అడుగు వేస్తూ ఉంటావు చూడండి, అప్పుడు ఇంటి వారు మాత్రమే కాదు కానీ ఇరుగు పొరుగు వారు కూడా శత్రువులుగా మారిపోతూ ఉంటారు. రెండోదిగా మనం ఆలోచించగలిగితే, నువ్వు భక్తిలో ఉండడానికి రుజువులు ఏంటంటే నీ కుటుంబం వారే నీకు శత్రువులుగా మారిపోతారు. రెండోదిగా నీ ఇరుగు పొరుగు వారు పిల్లరా, ఇరుగు పొరుగు వారు ఎలాగున్నా నువ్వు భక్తిలో ఉన్నావు అంటే వారు ఏం చేస్తారంటే మనకు వచ్చిన కష్టాలను చూసి, అసలు నువ్వు భక్తిలో ఉన్నావా? భక్తిలో ఉంటే నీకే వస్తాయి కష్టాలు, నీకే ఈ రోగం వస్తుందా? వాళ్ళనే మాటలకు ఎలాగుండిందో తెలుసా? ఏ విధంగా ఉండేదో తెలుసా? నరనరాలు ఉప్పొంగిపోయి చి వద్దులే, వాళ్ళ బోధులు మన భక్తిహీనులాగా మారిపోవడం బెటర్. శ్రమలను తట్టుకోవటానికి మనిషి ఇష్టపడట్లేదు అని భక్తుడు అంటున్నాడు. దేనికంట మనం పిలవబడింది? దేనికి పిలవబడ్డాం అంటున్నాడు అక్కడ చెప్పండి, మీ బైబిల్లో ఉన్నది చెప్పండి. ఉందా మీ బైబిల్లో మాట? నేను చెప్పుకుంటూ వస్తున్నానా? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎప్పుడైతే నువ్వు మేలు చేస్తూ ఉంటావు, ఎప్పుడైతే మేలు చేయటానికి నువ్వు తీర్మానం తీసుకుంటావు, కుటుంబమే కాదు నీ ఇరుగు పొరుగు వారు కూడా నీకు ఎలాగ మారిపోతారు? శత్రువులుగా మారిపోతూ ఉంటారు. వాళ్ళకి మేలు చేయాలని వెళ్ళంగానే ఆ మేలు పోయి ఏమొచ్చింది? కీడే వచ్చింది. అలాగని చెప్పి కీడే ఉండద్దు అనుకో మాకండి, అలాగని చెప్పి మేలు చేయటం మానే మాకండి. ప్రియులారా, హితమైంది. దేవుని పని నిమిత్తం మనం చేసినప్పుడు వస్తున్న నిందలు, ప్రియులారా వస్తున్న నిందలు ఎలాగుంటాయి తెలుసా? నిందలు వీళ్ళకి మామూలుగా విషయం కాదు, వీళ్ళ పైనుండి బాగా వస్తున్నాయి. ఎదుటి వ్యక్తికి మేలు చేయాలని ఏదో అక్కడ కొలది పంచిపెట్టాలని కొంచెం కొంచెం తీసుకొని వెళ్ళిపోయి ఎవరికన్నా ఇచ్చామనుకోండి, వీళ్ళకి ఎక్కడ నుండో వస్తుంది. లేకపోతే వీళ్ళు ఇంత ఇటవా, వీళ్ళు ఇలాంటి పరిచర్య చేయటమా? వాళ్ళకి దేవుని సువార్త అందించేసి వాళ్ళని మేలు వైపుకు మలచాలని ఆలోచిస్తూ ఉంటాం చూడండి, అప్పుడు ఏమో ఏమి ఎదురవుతాయి తెలుసా మనకి? హింసలే.
హింసలే. ఇరుగు పొరుగు వారు కూడా ఏమంటారో తెలుసా? వాళ్ళు ఏమంటారు అంటే, వీళ్ళు ఏదో పైనుండి సంపాదించుకుంటున్నారు వస్తున్నాయి వీళ్ళకి, లేకపోతే ఏం చేస్తారు ఇవన్నీ, ఇన్ని జరిగిస్తారా? ఎదుటి వ్యక్తి మారాలి అని చెప్పేసి మన దగ్గర ఉన్నవన్నీ కష్టపడి సంపాదించుకొని తీసుకువెళ్ళి మాట్లాడుతుంటే ఇన్ని ఉన్నాయా మీ దగ్గర? ఇన్ని ఎక్కడ నుండి వచ్చినాయి? ఇన్ని ఎక్కడ నుండి వచ్చినాయి అంటే చెప్పాలి మనం. ఎక్కడి నుండి వచ్చినాయి? పైనుండి వచ్చినాయి. పైనుండి అనగల వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఒకే పదాన్ని రెండు విధాలుగా తీసుకోవచ్చు. తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. ఒకే పదాన్ని పైనుండి వచ్చినాయి అంటే అవును, నిజంగానే వాళ్ళకి అర్థమైంది. వారి చెవులు ఎలాగున్నాయి తెలుసా? మందంగా ఉన్నాయి. వారి చూపు ఎలాగుందో తెలుసా? పచ్చ కామెర్లోకి లోకమంతా పచ్చగా కనబడినట్టు. పైనుండి వస్తాను అంటే అవును, వీళ్ళకి పైనుండే వస్తుంది. ఎక్కడ నుండి? అమెరికా నుండో, లేకపోతే స్విట్జర్లాండ్లో నుండో, సింగపూర్ నుండో, లేకపోతే ఇంకో చాట నుండో వస్తున్నాయి అనుకుంటుంటారు కదా. కానీ నిజంగా మనకి పైనుండి మేలు చేసినప్పుడు అది హితమగును అంటున్నారు పిల్లలు. మేలు ఏంటంటే సువార్తను ప్రకటించడం. ఇలాగ ప్రకటించే కార్యక్రమంలో కూడా మనకి ఏమి ఎదురవుతూ ఉంటాయి? భక్తిలో ఉన్నావు అంటానికి రుజువులు. ఇరుగు పొరుగు వారి ద్వారా ఏం కలుగుతాయి? అవమానాలే ప్రేమ, అవమానాలే, నిందలే వస్తూ ఉంటాయి. కుటుంబం ద్వారా వస్తున్నందుకు మనకు రుజువు ఉంది. ఉందా రుజువు? ఎంతమందికి ఉంది రుజువు? ఏమి వెళ్తావయ్యా అంటున్నారా? అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు దేంట్లో ఉన్నట్టు, భక్తిలో ఉండడానికి రుజువు. రెండోది, ఇరుగు పొరుగు వారి ద్వారా వస్తున్న వాటిని నువ్వు సహిస్తున్నావా? ఇరుగు పొరుగు వారు అంటున్న దానికి నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో రుజువు ఏంటంటే ఇరుగు పొరుగు వారు. అది మనం చేసుకున్న దానికి కాదు, కానీ దేవుడి గురించి చెబుతూ ఉన్నప్పుడు, దేవుని కొరకు కష్టపడుతూ ఉన్నప్పుడు, దేవుని కొరకు నువ్వు తీసుకునే తీర్మానాన్ని బట్టి ఏమి ఎదురవుతూ ఉంటాయంటే హింసలే ఎదురవుతూ ఉంటాయి. అందుకని మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, ఇంకో మరొక మాటను కూడా మాట్లాడుతూ, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయెను. ఇది హితమగును. ఎందుకు మీరు పిలవబడి తిరిగి దేనికి పిలవబడ్డ? మనం శుభ్రంగా తినేసి వెళ్ళిపోయి పనుకోవటానిక కాదు పిల్లరా. చాలా మందికి భక్తి జీవితంలో రుజువులు అనేది ఏం కనబడట్లేదు. ఆదివారం వస్తున్నారు, ఆమె అని అంటున్నారు, ఇంటికి వెళ్ళిపోయి మరలా ఎవరు పనులు అనలే. భక్తిలో ఉండాలి పిల్లరా. మన భక్తికి రుజువు ఏంటి అంటే కుటుంబం ఏమవుతుంది? శత్రువులుగా మారిపోతుంది. వారి ఇంట్లోనే అత్త గోడలుగా మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, ఇది ఒకటైతే ఇంక ఇరుగు పొరుగు వారు, ద్వారా మనకేం కలుగుతున్నాయి అంటే అన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి రుజువు. ఇంకోటి మూడోది మనం ఆలోచించగలిగితే ఇప్పటికారా, దేవుని కొరకు మనము ఎప్పుడైతే తీర్మానాలు తీసుకొని ఇవ్వటం మొదలు పెడుతూ ఉంటామో, దేవునికి ఏదైతే చేయాలని తీర్మానం తీసుకొని ఇవ్వటం మొదలు పెడుతూ ఉంటామో, లేకపోతే తీర్మానం తీసుకుంటామో, శరీరం మీద పడే దాడి ప్రిల్ల, శరీరం మీద పడే దాడి ఏంటండి? ఇలా చెబుతున్నారు భక్తిలో ఉండడానికి అది కూడా రుజువేనా అంటే రుజువే పిల్లరా. ఎప్పుడైతే మనం భక్తి చేసి ఏమైనా చేయాలనుకుంటూ ఉంటామో అప్పుడు వాడు ఎలా కొడతాడో తెలుసా? అన్ని కొట్టేసి ఇంక నీ శరీరం మీద దాడి మొదలైతే ఏంటయ్య ఆనవాలు ఏంటి దీనికి అంటే మనకి ఎవరు కనపడతారు? ఏబుగారు కనపడతారు. ఏబుగారు కనపడతాడు. ఆయన భక్తి జీవితానికి ఆనవాలు ఏంటి అంటే వచ్చిన ఎన్నో తన శరీరమే కాదు తన కుటుంబం అంతా కూడా ఏమైపోయింది? పతనమైపోయింది. లాస్ట్కి ఎక్కడ మొదలైంది అంటే శరీరం మీద దాడి మొదలవుతూ ఉండేది. ఈ శరీరం మీద దాడి జరిగినప్పుడు మనుషులు ఏమైపోతారో తెలుసా? దేవుడు లేదు, దయ్యం లేదు, ఇంకా రాను నేను మీ చర్చికి, తగ్గలేదు కదా ఏం చే. అప్పుడు అంటారు ఎరుగు పొరుగు వారు వచ్చి ఏం చేశారు ఏబుగా అనుకుంటూ అడిగారా లేదా? నేను ఏదన్నా చేస్తుంటాం, అందుకనే నీకు ఈ రోగం వచ్చింది. నేను చేశాడండి ఏపు గారు ఏమన్నా? నోటితో కూడా పాపం చేయలేదని మనకి వినపడుతుంది కదా.
తన నోటితో కూడా పాపం చేయలేదని వాడు ఏం చేశాడంటే దేవుని కొరకు మనం ఎప్పుడైతే తీర్మానం తీసుకొని ఏమైనా చేయాలని చేస్తూ ఉన్నప్పుడు ఈ శరీరాన్ని ఏం చేస్తారంటే పడేయడానికి చూస్తూ ఉంటాడు అప్పుడు ఈ శరీరాన్ని ఇంకా అప్పుడు చెబుతా ఉంటా ఊళ్ళని నేను ఎప్పుడు కొన్నా ఇప్పటి ఇప్పుడు నేను ఎక్కడ రాలేను దాడి మొదలైంది దాడి మొదలవుతూ ఉండింది అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ వెంటనే బాగాలేదని చెప్పేసి ఆగటం కాదు కానీ బాగాకపోయినా దేవుని నామాన్ని ఉన్నతంగా చూపించాలి రుజువు రుజువు భక్తిలో ఉండడానికి రుజువు ఏంటి శరీరంలో దాడి నాజర్ గారికి కూడా జరిగిందా లేదా ఎలా జరిగింది ఎలాంటి దాడి జరిగింది అంటే మామూలు దాడి కాదు పిల్లల రుజువేంటో తెలుసు ఆయన భక్తిలో ఉండడానికి వస్తున్న ఆ కురుపులతో కూడా బాధపడుతూ దేవుణ్ణి ఎక్కడైనా దూషించినట్టు కనపడుతుందా మనమైతే చెబుతాం ఏంటండి ఇంత ప్రార్థన చేస్తున్నా నాకే ఇన్ని సమస్యలు వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి అంటే నువ్వు ఉన్నతమైన శోధింపబడిన మీదట నువ్వు సువర్ణంగా మారేదవు ఈ శోధనలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనం భక్తిలో ఉన్నాము రుజువు చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి ఖచ్చితంగా మనం చెప్పడానికి అవకాశం ఉంది ప్రియులారా నువ్వు భక్తిలో ఉండడానికి కారణం ఏంటంటే దేవుని కొరకు ఎప్పుడైతే మనం తీర్మానం తీసుకొని ఒక అడుగు ముందుకు వేస్తామో శరీరం మీద కూడా దాని జరిగింది ఎట్టయినా నేను ఆపటానికి వాడు దుష్టుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు ఆ దాడి జరిగినప్పుడు ఆగకూడదు పౌలు గారికి దాడి జరిగిందా లేదా శరీరం మీద ఎన్నిసార్లు జరిగిందండి కొట్టుల్లో ఏ విధంగా కొట్టారు అంటే రాళ్ళతోనే కాదు కొరడాలతోనే కాదు బెత్తములతో కాదు ఎన్ని విధాలుగా ఆయన హింసలు పొందాడో తెలుసా ఎందుకు ఆయనకి అన్ని హింసలు అంటే భక్తిని సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువాడు ఏమి పొందుననుంది హింసలు పొందును హింస పొందాడా లేదా పౌలు గారు హింస పొందాడా లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు హింస పొందారా శిష్యులు లేదా అంటే హింస ఎక్కడైనా సుఖపడినట్టుగా కనబడుతుందా ఎక్కడైనా కానీ ఈ దినాల్లో బోధ ఎలాగ మారిపోయిందో అంటే మీకు ఏ కష్టము రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు దేవుడు మీ దగ్గరికి వస్తే మీరు సుఖంగా ఉంటారు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అని చెప్పుకుంటా వచ్చేవారే ఉన్నారు కానీ నీ భక్తికి రుజువులు ఇయ్యా బైబిల్ గ్రంథం నిర్వచనం ఇది తెలియజేస్తుంది అలాగని చెప్పేసి దేవుడు ఇలాగే కష్టపెడుతూ ఉంటాడా ఇబ్బందులకు గురి చేసి ఇలాగే నడిపిస్తూ ఉంటాడా అంటే కాదు పుట్లారా కాదు కొంత వాటికి నీవు సహించగలిగిన వాటికే పెడతానన్నాడు శ్రమ సహించగలిగిన వాటికే దేవుడు కూడా మన పిల్లలను కూడా మనం కొడుతూ ఉంటాం కొట్టి వదిలేస్తామా పిచ్చగొట్టుడు కొట్టేసి వదిలేస్తారా వెంటనే ఏం చేస్తారు కొట్టిన తర్వాత ఏం కావాలి నీకు రా చాక్లెట్ కావాలా బిర్యానీ చేయమంటావా చూడండి పిల్లరా దేవుడు కూడా మనల్ని ఈ శ్రమలకు అప్పగించేసేసి మనము తీసుకున్న తీర్మానానికి భక్తిలో మనం వెళ్ళటానికి ముందు ఇవన్నీ కూడా మనకు ఎదురవుతూ రుజువు ఇలాగా పౌలు గారు పడ్డాడు పిల్లరా పౌలు గారు పడి తను ఏం మాట్లాడుతున్నాడో మరి ఒక మాటను కూడా చూద్దాం తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము అలాగే మొదటి నుండి చూడండి నా కుమారుడా క్రీస్తు యేసునందు నా కృప చేత బలవంతుడు కమ్ము నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యం కలిగిన నమ్మకమైన అప్పగించము అని చెప్పుకుంటూ ఎవరికి చెబుతున్నాడు ఈ మాట ఎవరితో చెబుతున్నారు పౌలు గారు తిమోతికి చెబుతూ ఉన్నాడు ఇప్పుడు మాట్లాడదాం ఇంకా చదువుకుంటూ వెళ్దాం అర్థం అవటం కోసం మొత్తం చదివించాను క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె
నాతో కూడా సుఖపడుము ఉందండి మీ బైబిల్లో ఉందా బైబిల్లో నాతో కూడా సంతోషాన్ని అనుభవించు అంటున్నాడా నాతో కూడా ప్రశాంతంగా నిద్రపో ఏం చేయాల్సిన అవసరం లేదు ఏం తెలియజేస్తున్నాడు నాతో కూడా అంటే ఆయన ఏం పొందాడు ఆయన ఏం పొందాడు ఆయన భక్తిలో ఉండడానికి రుజువులు ఏంటంటే చూడండి ప్రిల్లారా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి ప్రశాంతంగా చదువుకోండి ఇంటికి వెళ్ళి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో నుండి ఇంటికి వెళ్ళినాక చదువుకోండి ఆయన ఎలాంటి శ్రమలు పొందాడో ఇంటికి వెళ్ళాక ఒక్కసారి చదువుకోండి ఎన్నోసార్లు చదివాం ఆయన ఇప్పటికి మీకు చదువుకోండి ఎక్కడ చదవద్దు ఇక్కడ చదివితే ఆ పౌలు గారు హింసలు ఇబ్బందులు రుజువులు ఆయన రుజువులు మన జీవితానికి చాలా పాఠాలు పిల్లలు అది ఎవరికి నేర్పుతూ ఉన్నాడు అంటే తిమోతికి నేర్పుతూ ఉన్నాడు భక్తిలో ఉన్నావంటానికి రుజువు ఏంటంటే నీకు వస్తున్న కష్టాలు కాబట్టి నువ్వు ఎలాగుండాలంటే తిమోతి నువ్వు పారిపోతావేమో సమస్యను చూసి పారిపోతావేమో నాతో కూడా నువ్వు మంచి సైనికుని వలే ఏం పొందమంటున్నాడు శ్రమను అనుభవించు శ్రమను అనుభవించమంటున్నాడు శ్రమను అనుభవించమంటున్నారు శ్రమ పడటానికి మన శరీరాన్ని ఇవ్వగలుగుతున్నామా శ్రమ వచ్చినమంటే మనం ఆగిపోతాం చిన్న సమస్య రాగాలే చూడండి ఇరుగు పొరుగు వారి దగ్గర మొట్టమొదటిగా కుటుంబం ద్వారా ఇరుగు పొరుగు వారి దగ్గర ఇంకా ఎలాగుంటాయి తెలుసా సమస్యలు ఉద్యోగాల్లో సమస్యలు ఉద్యోగాల్లో ఉద్యోగంకి వెళ్ళినప్పుడు వదులుతారా మా ఆటకి ఒక మాట చెబుతూ ఉంటాడు రంజిత్ గారు వెళ్ళటం వాటికే మా పని రావటం మా చేతుల్లో లేదు ఎప్పుడైతే రావాలని అనుకుంటూ ఉంటాడో అదే రోజు ఫైల్స్ అనేది తీసుకొచ్చి ఎదురుపడేస్తా ఎలాగుంది అంటే భక్తి జీవితంలో కొనసాగించాలనుకుంటున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు గురించి మాట్లాడు హింస ఏంటయ్య హింస అంటే ఫైల్ హింస ఏంటి ఈ హింస బ్రతకాలి దేవుని కొరకు అడుగులు వేయాలి ఏ కార్యక్రమాన్ని నేను పోగొట్టుకోకూడదు అనుకుంటుంటే వచ్చి ఎదరపడుతున్నాయి ఏంటి ఫైల్స్ వాళ్ళకు మాత్రమేనా వాళ్ళకు మాత్రమేనా పని చేసుకునే వారికి కూడా లేవు అంటారు ఆ హింసలో ఎప్పుడైతే పరిచర్కి వెళ్ళాలంటో అప్పుడే వస్తాడు అండ్రు ఇంటో అండ్రు ఇది మొత్తం అయిపోవాలి ఇది మొత్తం అయిపోతే నువ్వు ఎప్పుడైతే నువ్వు బ్రతకాలి అడుగు వేయాలనుకుంటావు వాడు వచ్చి ఎక్కడ కూర్చుంటారు తెలుసా అతను వచ్చి పేకల మీద కూర్చుంటారంటారు కదా వాడు నా పేక పట్టుకున్నాడు ఇది పని కనుక చెయ్యకపోతే ఈ పని కనుక నేను చెయ్యకపోతే నువ్వు బ్రతకాలి అడుగు వేయాలి అనుకుంటుంటే వాడు వచ్చి ఎక్కడ కూర్చుంటాడు పేకల మీద కూర్చుంటాడు ఇది అయితేనే నువ్వు వెళ్ళాలి ఏందయ్య నేను బ్రతకాలనుకుంటున్నాను బ్రతకను ఉద్దేశించాడు బ్రతకను ఉద్దేశిస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే ప్రిల్లరా హింస హింస లేదంటారా చూడండి పనికి పిలిచేవాళ్ళు కూడా చూడండి ఈరోజు పరిచర్య ఉంది మనం అందరం వెళ్ళాలి అనగానే ఏమంటారు వాళ్ళ ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే చాలా పని ఉంది చుట్టాలు వస్తున్నారు బంధువులు వస్తున్నారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఎక్కడికి రావాలి ఇవాళ పనికి రావాలి చూడండి పిల్లలు కూడా కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ వాళ్ళు కూడా మేము సండే స్కూల్కి పరిచర్యలో మేము కూడా బాలి భాగస్థులు అవ్వాలి వాళ్ళకి స్పెషల్ క్లాసులు జరుగుతాయి ఎందుకంటే బ్రతకాలి అనుకుంటున్నారు కదా స్పెషల్గా ఉంటాయి అంటే క్లాసులు ఆదివారం కూడా వెళ్ళాలి ఆదివారాలు కూడా ఏమవుతున్నాయి ఎప్పుడైతే మనము భక్తి చెయ్యాలి అనుకుంటామో అప్పుడే అయితే పిల్లరా ఈ హింసలో ఇదంతా కూడా హింసే పిల్లరా పౌలు గారు ఏం చెబుతున్నాడు అంటే తిమోతికి నువ్వు నాతో కూడా శ్రమపడుము నాతో కూడా శ్రమపడుము ఆయన ఒక్కడే చెబుతున్నాడా అంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభువు కూడా చెబుతున్నాడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం ఉంది పిల్లరా
క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అంటే ఆయన శ్రమ పడి చూస్తున్నారా శ్రమ పడకుండా చూస్తున్నారా ఆ ఇప్పుడు సేవకులు ఎలా ఉంటున్నారు అంటే వాళ్ళు సేవే శ్రమనది తెలుస్తుందా ఆ తెలియట్లా వాళ్ళకి కష్టం కష్టం విలువ తెలుసా లేదు వాళ్ళ నాన్న లేకపోతే ఇంకోటో ఇంకోటో తెచ్చేసుకొని కష్టపడకుండా చెమట అనేది తెలియకుండా వచ్చేసేసి వాళ్ళ అలాగే ఉంటున్నారు వీళ్ళకి అలాగే బోధిస్తున్నారు దేవుడి దగ్గరికి రావ వస్తే చాలు మీరు ఇస్తే చాలు ఇంకా దేవుడు ఆకాశాన్ని విప్పి ఏం చేస్తాడంట ఆ దేవుళ్ళ కుమ్మరి ఇచ్చేస్తాడు ఈ లోపల నువ్వు చచ్చిపోతావు యేసుక్రీస్తు ప్రభువారు అంతటోటే ఏం మాట్లాడుతున్నాడు ఆయన తన శరీరమందు ఏం పడ్డాడు శ్రమ పొందాడు హింసలు పొందాడు తన కుటుంబమే ఆయనకి ఎలాగ మారిపోయిందో తెలుసా ప్రిల్లారా తన కుటుంబం యేసుక్రీస్తు ప్రభువారి కుటుంబం ఎలా మారిందో తెలుసా శత్రువులుగా మారిపోయారు ప్రిల్లారా వాళ్ళు మాత్రమేనా వాళ్ళు మాత్రమే యూదులందరూ కూడా రోమా గవర్నమెంట్ అంతా కూడా అతనికి శత్రువులుగా మారిపోయారు ఎన్ని హింసలు అనుభవించాడో తెలుసా ఊరక చెప్పట్లేదు ప్రిల్లారా అనుభవించి చెబుతున్న మాటలు ఇవి అనుభవించి చెబుతున్న మాటలు పౌలు గారు కనపడుతున్నారు ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు భక్తికి నిర్వచనం ఏంటో తెలుసా ఆయన భక్తిలో ఉండడానికి రుజువులు ఏంటో తెలుసా ఆయన పొందిన గాయాలు ఆయన పొందిన అవమానాలు నిందలు ఈడు దయ్యము పట్టిన వాడు అన్నారు ఎవరినో తెలుసా ఎవరినో తెలుసా యేసుక్రీస్తు ప్రభువారి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఏ రోజైనా నీ కుటుంబం ఉందా నీ శత్రువులు అన్నారా దయ్యం పడి దయ్యంది దయ్యాలు తిరిగేస్తాయంట ఏమో తిరుగుతున్నారు ఏంటన్నా అన్నారా ఏ రోజు అంటే ఇంత భక్తిలో ఉండలేదు ఒకసారి పరిశీలన చేసుకోవాలా లేదా ఖచ్చితంగా చేసుకోవాలి యేసుక్రీస్తు మీరు కూడా అట్టి మనసును ఆయుధముగా ధరించండి నువ్వు భక్తిలో ఉన్నావో అనడానికి అది కుటుంబం ద్వారా కావచ్చు ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు నీ పని దగ్గర కావచ్చు అలాగే నీ ఉద్యోగాల ద్వారా కావచ్చు ఇవన్నీ వస్తున్నాయి అంటే నువ్వు భక్తిలో ఉన్నావు అనటానికి రుజువులో నువ్వు బ్రతకాలని ఉద్దేశించినప్పుడే ఆ దయ్యంగాడు ఏం చేస్తాడు అంటే దుష్టుడు ఏం చేస్తాడంటే అడ్డుగట్ట వేస్తూ ఉంటాడు ఇంకా దిగేమనిపించింది అంటే ఏం పర్లేదులే ఏం పర్లేదు చూడండి అలాగ బ్రతుకుతున్న వారి గురించి బ్రతుకుతున్న వారి గురించి మత్తయి గారు రాసిన సువార్తలో వచ్చే వాటికి కొన్ని విలువైన విషయాలు మనకి తెలియజేస్తూ ఉంటాడు పిల్ల మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 10వ వచనం నుండి ఈ 5వ అధ్యాయము కొండ మీద ప్రసంగం చేస్తూ విలువైన సమాచారాలు మనకు అందిస్తూ ఉంటాడు 5వ అధ్యాయము ఇదంతా మనము 10వ వచనం నుండి కొన్ని విషయాలు చూద్దాం అందరం తీద్దాం ప్రిల్లారా అందరం తీద్దాము అందరం చూద్దాం దేని నిమిత్తం అంట నువ్వు నీతి నిమిత్తము బ్రతకాలి నీతిగా నేను బ్రతకాలి అనుకుంటావా అప్పుడు ఏం జరిగింది అంటున్నాడు నీతి నిమిత్తము ఎవరికి వస్తాయి హింసలు ఒక్క మాటలతో ఏం చెప్పేయాలంటే ఎవరికి వస్తాయి తెలుసా నీతి నిమిత్తము బ్రతకాలి సద్భక్తితో బ్రతకాలి అనుకున్న వారికే వస్తాయి అలా లేని వాడికి ఏమన్నా ఉంటాయా హింసలు దేవుని బట్టి నీకు ఏమైనా హింసలు వస్తున్నాయా దేవుని కొరకు తీసుకున్న తీర్మానాల బట్టి వస్తున్నాయా మనం చేసుకున్న వాటి హింసలు బాగా వస్తాయి కానీ రాస్తున్న మాట ఏంటంటే పిల్లరా రాస్తున్న మాట నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు భక్తులైన వారందరూ కూడా నీతి నిమిత్తం ఏం పొందారు పిల్లరా నీతి నిమిత్తము హింసలు పొందారు ప్రభు కొరకు ఒక అడుగు వేయగాలి అన్నీ కూడా అన్ని కలిసి వచ్చి ముందుకు రాలేదు అన్నీ హింసలు పొందారు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు ఏం చేస్తారంట దేవుని నిమిత్తం దేవుని పరిచర్యకి వెళ్తూ ఉంటుంటే లేక పిచ్చి పట్టింది అనుకుంటా ప్రతిరోజు చూడండి
బాక్సులు వేసుకుంటూ ఉంటారు, ఆటో పెట్టుకుంటూ ఉంటారు, పగలంతా కష్టపడి వస్తున్నారు. కొద్దిసేపు అని పొనుకోవచ్చు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా, పిచ్చి పట్టిన వాళ్ళగా తిరుగుతున్నారు. జనులు ఏమంటారు? జనులు మాట్లాడుకున్న విషయం ఎప్పుడులారా, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద ఎలాగంట అబద్ధంగా చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు ఆ మీరు తన్నిలో మీరు రుజువులు కనపడతాయి. చూడండి పిల్లలు, నువ్వేం చేయలేదు, ఏం చేయలేదు, ఏం చేయకపోయినా నీ మీదకి ఏమొస్తున్నాయి, నిందలు వస్తున్నాయి. అబద్ధంగా మాట్లాడుతున్నారు, చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు నువ్వు కృంగిపో అని ఉందా? చాలా మంది కృంగిపోతూ ఉన్నారు. క్రైస్తవులకు ఎలా ఉండాలంటే గడ్డుగా తయారవ్వాలి పిల్లరా. ఓవర్కి మాట అనగానే కృంగిపోయేవారు పనికిరారు పరిచర్యకు. ఒక మాట అనగానే కృంగిపోయేవారు పరిచర్యకు పనికిరారు. ఎన్ని మాటలైనా, ఎన్ని అవమానాలైనా, నిందలైనా, అబద్ధాలైనా వచ్చినప్పటికీ నువ్వు ఎలాగుండాలి, ముందుకు వెళ్ళిపోవాలి, సద్భక్తితో బ్రతకాలి అనుకుంటున్న వారు ఏం చేయారో, ఏం జరిగిద్దంటే నా నిమిత్తం జనులు మిమ్మను నిందిస్తారు, నీ కుటుంబమే నిన్ను నిందించింది. జనులందరూ కూడా ఏమంటారంటే చేసేవాళ్ళమ్మా కలబట్టి నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు ఏ మాటలంట, చెడ్డ మాటలు, చెడ్డ మాటలు. మంచిగా చెప్పేవారి గురించి ఏమైనా మాట్లాడతారా? కాదు. చెడ్డగా మాట్లాడినప్పుడు, చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరేం చేయాలి, మీరేం చేయమంటున్నాడు? సంతోషినప్పుడు సంతోషించండి అయ్యా, ఆనందించండి, ఎందుకంటే మీకు ఫలం దొరికింది కదా. నాకు దేవుడు ఏం చేశాడు అంటే నీకు దేవుడు చేసింది ఇదే, ఇదే. అది నీ ఒక్కరికేనా అంటే పూర్వం మందు ఉన్న ప్రవక్తలు కూడా అలాగే సిగ్గుపడ్డారు, అలాగే ఉన్నారు. పిల్లరా ఆలోచిద్దాం, ఒక మంచి తీర్మానంలో మనం వద్దాం పిల్లరా. భక్తికి రుజువులేంటి, భక్తికి రుజువులేంటి, హింసలు. బ్రతకాలనుకున్న వారికి, ఏదో నటించే వారి గురించి మాట్లాడు, బ్రతకాలి, నేను బ్రతకాలి అనుకుంటే నువ్వు భక్తిలో ఉన్నావో లేదో నీ కుటుంబమే చెప్పింది. నువ్వు భక్తిలో ఉన్నావో లేదో నీ ఇరుగు పొరుగు వారే చెబుతారు. నువ్వు భక్తిలో ఉన్నావో లేదో నీ శరీరమే చెప్పింది. నువ్వు తీసుకొస్తున్నా, నువ్వు తీర్మానం తీసుకొని వెళుతూ ఉంటుంటే ఇంకా నీ శరీరాన్ని సహకరించకుండా చేసేసింది. ఎందుకంటే తీర్మానం తీసుకున్నావు కదా. ఏం జరిగిందో, ఎలా అయింది రుజువులు పిల్లల. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలాగుండాలంటే సంతోషించి ఆనందించటం, ఆనందించటం ద్వారా ఒక్కసారి ఎవరిని చూడాలో తెలుసా, ఎవరిని చూడాలో తెలుసా, వస్తున్న ప్రతి పరిస్థితులు ఒక్కసారి పూర్వం మందు ఉన్న భక్తులని చూడండి, మన ప్రభువుని చూడండి, పొందిన హింసలు పొందిన పౌలు వారి వైపు చూడాలి. చూస్తున్నామా, చూడగలుగుతున్నామా? భక్తిలో ఉన్నప్పుడు వస్తున్న ఈ భక్తికి ఆధారాలు ఏ అంటే ఇవన్నీ కూడా మనకి ఆధారాలే. ఎంతమందికి ఆధారాలు ఉన్నాయి, ఉన్నాయి ఎప్పుడున్నారా? నీకు ఆధారం ఉండగానే ఆధారం చూపిస్తున్నా, ఆధార్ కార్డు చూపిస్తున్నా. నువ్వు భక్తిలో ఉండటానికి రుజువు చూపించమంటే ఏం చూపిస్తున్నావు, ఏముంటాయి రుజువు అంటే కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. దీన్ని ఏం చేయాలంటే మనం అంత మటుకు కూడా కొనసాగించాలి. వస్తున్న సమస్యను చూసి పారిపోయేవాడిగా మనం ఉండకూడదు. సమస్య వచ్చిందని చెప్పేసి ప్రభువుకు దూరంగా వెళ్ళిపోకూడదు పిల్లరా. సమస్య వచ్చినప్పుడు ప్రభువులో నిలబడాలి, సమస్య వచ్చినప్పుడు ప్రభువులో నిలబడటం నేర్చుకోవాలి, శరీరంలో బలహీనత వచ్చినప్పుడు ప్రభువులో నిలబడటం నేర్చుకోవాలి, అవమానం వచ్చినప్పుడు నిలబడటం నేర్చుకోవాలి, హింస వచ్చినప్పుడు నిలబడటం నేర్చుకోవాలి. చూపిస్తూ యాకోబు గారు రాసిన పత్రికలో ఒక్క మాటను చూపించేసి ముగించేస్తాను. యాకోబు రాసిన పత్రికలో, యాకోబు గారు రాసిన పత్రికలో కూడా ఒక మాటను తెలియజేస్తాడు పిల్లలు, విలువైన మాటను. అది ఏంటంటే, ఆ ప్రవక్తలను మాదిరిగా పెట్టుకొనండి అంటాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం,
నా సహోదరులారా ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమ అనుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకొనడి సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా వాళ్ళందరూ ధన్యుల అనిల సహించారా లేదా ఇట్లా వారందరూ కూడా ధన్యులుగా మారిపోయారు వారి భక్తికి ఆధారాలు ఏంటంటే ఇవన్నీ మనకు 66 పుస్తకాల్లో ఆధారాలు మన జీవితాలు కూడా మన భక్తికి ఆధారం ఏంటంటే అనినప్పుడు చాలా సంతోషిస్తూ ఉన్నాం ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు నిలబడుతున్నాము అంటే ఇవన్నీ మనకి ఎదురవుతాయి ఇవే సూచనలు కరోనాకు సూచనలు మనకు తెలుసు జ్వరానికి సూచనలు మనకు తెలుసు ఓడినప్పుడు సూచన తెలుసు వాతావరణానికి మార్పులు సూచనలు మనకు తెలుసు భక్తిలో ఉన్న ఉండటానికి రుజువులు ఏంటంటే సూచనలు ఏంటి అంటే రుజువులు ఏంటంటే ఇవే మనకి వీటిల్లో మనం ఎలాగుండాలి అంటే ఎక్కడ కూడా నిరుత్సాహపడక ఎక్కడ కూడా వెనుకంజ వేయక ప్రభు నామను బోధించిన ప్రవక్తలు మనకు ముందున్న వారందరూ కూడా ఎందుకంటే నువ్వు సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశిస్తున్నావు బ్రతికే వారి గురించి రాస్తున్న మాటలు ప్రిక్లారు అవన్నీ కూడా హింసలు వస్తారు ఈ హింసల్లో కనుక మనం నిలబడితే మిలిటరీకి వెళ్ళిన వ్యక్తి ట్రైనింగ్లో నిలబడితే ఏముంది ప్రిక్లారా వారికి ఏముంది ప్రయోజనం ఉంది కష్టపడి చదివిన వాడికి ఏముంది ఉద్యోగం ఉంది ఇప్పుడు కనుక నువ్వు ఇవన్నిటిని కనుక నువ్వు సహించావు అంటే వద్దు నాకు ఈ శ్రమ వద్దు బాబు ఏమొద్దు బాబు అని పారిపోతావా పారిపోతే నీకు నరకం కూడా ఉంది ఈ కొద్ది కాలం సహించిన ఎడల రుజువులు చూపించిన ఎడల మనం అధిగమించిన ఎడల మన జీవితానికి ప్రతిఫలం ఉండకుండా ఒకసారి మనకు వస్తున్న ప్రతి పరిస్థితులను ప్రభు పాదాల దగ్గర పెట్టుకుంటూ వెనక్కి తీరగక ముందుకు కొనసాగదాం సహించాడు ఏబు గారి గురించి కూడా మాట్లాడుతూ టొక్కుమా ఏబు గారు మీరు ఏబు యొక్క సహనమును గురించి వింటారు కనుక ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు ఆయన ఎలాగ సహించాడంటే సహించిన తర్వాత ఆయన ఎలాగ పొందాడు పాత నిబంధన రెండింతలు పొందాడా లేదా రెండింతలు మనం కూడా సహిస్తే వీటన్నిటిని కూడా అనుభవించగలిగితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాలను కూడా మారుస్తాడు మన కుటుంబాలను కూడా మారుస్తాడు కష్టం వచ్చిందని చెప్పేసేసి ముందు మనము వెళ్ళిపోకూడదు సహించాలి భక్తులు సహించారు మనం కూడా సహిద్దాం ముఖ్యంగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువా ఓర్పు కలిగి ఉన్నాం సహనాలు ఓర్పు మన జీవితాన్ని మార్చేసింది మళ్ళా భక్తిలో ఉండడానికి ఆధారాలు రుజువులు ఏంటి అంటే ఇవే భక్తిలో ఉండడానికి రుజువు ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి మరలా ఇంటికి వెళ్ళి ఒకసారి మనం మన పరిశీలన చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి భక్తికి రుజువులు ఏమిటి అని కొన్ని విలువైన మాటలు తండ్రి మీ ప్రియులతో పంచుకోవటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీ దుస్తుతో చెల్లించుకుంటూ ఉన్నారు మీ పిల్లలకి మీ మాటలు అందించాను ప్రభు ఈ మాటలను బట్టి తండ్రి ఎక్కడ కూడా ఎవరు కృంగిపోకుండా అవమానాల యందు నిందల యందు కుటుంబ సమస్యల యందు తండ్రి అయా ఇరుగు పొరుగు వారి యందు శరీరంలో వస్తున్న మార్పుల యందు ఎక్కడ కూడా కృంగిపోక తండ్రి మాకు పూర్వం అందున్న భక్తుల వైపు చూస్తూ ముఖ్యంగా మీకు వారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూస్తూ ముందుకు కొనసాగటానికి మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి దీవించమని తండ్రి మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ ముందుకు కొనసాగటానికి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి కొరుకుతున్నాం పరమ తండ్రి ఆమేన్.